Munna Munna Madana Murundara Gantala Samayamlo Umari Mabuna Jillaloni Palamuri Rangareddy Project 2 పన్నుల్లో జరిగినటువంటి పేలుడు వల్ల అక్కడ జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్ వల్ల కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్వకుర్తి ఫస్ట్ లిఫ్ట్ లో ఉన్నటువంటి పంప్ హౌస్ అంతా కూడా దాంట్లో ఉన్నటువంటి థర్డ్ మోటార్ పేలి పైకి వచ్చేసి మరి మోటార్ల పంప్ హౌస్ మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయినటువంటి విషయం దానివల్ల ఈరోజు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ కల్వకుర్తి లిఫ్ట్ 1 నీళ్ళలో మునిగిపోవడం వల్ల ఈరోజు 4.5 లక్షల ఎకరాల్లో పంటకు మరి నీళ్ళు ఎట్లా ఇస్తారంటటువంటిది ప్రశ్నార్థకమైంది అది ఎడాడిగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు కల్వకుర్తి లిఫ్ట్ గాని జిల్లాలో ఉన్నటువంటి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ గాని ఈ ప్రాజెక్టులన్నీ కూడా పాలమూరు జిల్లాలో కరువు తాండవిస్తా ఉంది ఆ కరువును పారదోలి జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటటువంటి లక్ష్యంతో ఆనాడు మేమంతా కూడా ఆ యొక్క ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి పాదయాత్రలు చేసి అనేక ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం పైన ఏర్పడినటువంటి ప్రభుత్వాల అప్పుడు ఉన్న ప్రభుత్వాల పైన పోరాటం చేసినాం ఆ తర్వాత 2004లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అన్నింటి కూడా సాధించుకున్నాం 2012లో ఈ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు జిల్లాకు నీళ్లు అందించి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసినాం 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రాజెక్టులపైన పక్షపాత ధోరణితోన అనేక సార్లు ఆనాటి నేను శాసనసభ్యురాలుగా కానీ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టులలో దాదాపు 85% 90% పనులు పూర్తయినాయి ఆ ప్రాజెక్టులకు ఇంకొక 1,200 కోట్లు పెడితే మిగిలిన పనులన్నీ కూడా పూర్తయి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు అసెంబ్లీలో కలిసినప్పుడు మాట్లాడినా కూడా ఆ తర్వాత 1-2 సార్లు వారిని నేను స్వయంగా కలిసి విన్నవించుకున్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులను ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో పూర్తి చేయనటువంటి దుస్థితి ఇంకా పాలమూరు జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది వాటి కింద ఆ లిఫ్ట్ల కింద ఉన్నటువంటి ఇంకా చిన్న చిన్న లిఫ్ట్ గట్టు లిఫ్ట్ లాంటి ప్రాజెక్టులు ఇంకా ఇప్పటిదాకా దానికి ముహూర్తం కూడా ప్రారంభం కూడా నోచుకోలేదు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పాలమూరు జిల్లా ఈ 4 ప్రాజెక్టులే కాకుండా రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కలిసి వెనుకబడినటువంటి మాబునార్ జిల్లాలో ఆ మిగిలిన వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి అంతా కూడా నీళ్ళు అందించాలంటే జూరాల దగ్గర నుంచి ఇంకొక ప్రాజెక్టును చేపట్టాలి పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టును చేపట్టి మరొక 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తే పాలమూరులో వెనుకబడినటువంటి మక్తల్ నియోజకవర్గం కానీ అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గం కానీ కొడంగల్ నియోజకవర్గం కానీ మహబూబ్ నగర్ కానీ దేవరకద్ర కానీ షాద్ నగర్ కానీ జడ్చర్ల కానీ ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్కడ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా నల్గొండ జిల్లాలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండకు కూడా నీళ్లు అందిస్తే మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా
ఈ వెనుక అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలు కూడా సస్యశ్యామలమైనటువంటి ఆలోచనతోన ఆనాడు ఇంజనీర్లందరూ కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి మా ముందు తీసుకొచ్చి దంతా కూడా సాధించుకోవాలంటే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాని ప్రపోజల్ తీసుకెళ్లి వారు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని చెప్పి ప్రాజెక్ట్ గురించి పరిశీలించండి అని చెప్పి ఇంజనీర్లకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఇంజనీర్లు ముందుకెళ్లి దాని ఒక ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్టును ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా ఆ యొక్క ప్రాజెక్టును గట్టిగా పోరాటం చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులనంతా కూడా కలుపుకొని పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా మీరు ఆదేశించాలి కనీసం సర్వేకు సర్వే చేయించండి ముందుగా అని చెప్పి ఆ రోజు ఒత్తిడి తీసుకొస్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొస్తే మరి పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం జీవో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మా వారి దృష్టికి తీసుకెళ్ళాం ఎమ్మడే పాలమూరు రంగారెడ్డి కూడా చేపట్టాలని. మరి పాలమూరు రంగారెడ్డితో పాటు ప్రాణహిత చేవెళ్ళ ఈ రెండు ప్రాజెక్టులను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాళ్ళ పేర్లు మార్చి వాటి యొక్క కంప్లీట్ గా డిజైన్లు మార్చేటటువంటి ఒక పరిస్థితి అంటే గతంలో ఉన్నటువంటి వాటికి విభిన్నంగా తన పేరు తన ముద్ర ఉండాలనేటటువంటి ఒక దురాలోచనతోనే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల పేర్లతో పాటు డిజైన్లు కూడా మార్చినటువంటి పరిస్థితిలో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జురాల దగ్గర నుంచి దాని ఎక్కడైతే కల్వకుర్తి ఎత్తిపోతలకు నీళ్లు తీసుకుంటున్నారో దానికి కుడివైపున ఒక కిలోమీటర్ ఒకటంటే కిలోమీటర్ పైన ఒక కిలోమీటర్ బాహు దూరం లోపల దానికి అప్రోచ్ తీసుకొని అక్కడి నుంచి నార్లాపూర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలనేటటువంటి ప్రపోజల్ ని మరి ముఖ్యమంత్రి గారు చేయించారు. మరి అక్కడ మార్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడ మొదటి డిజైన్లలో ఉన్నటువంటి ప్రకారం ఓపెన్ కట్ పంప్ హౌజ్ ప్రపోజ్ చేసినటువంటి డిజైన్లలో ఉంటే టెండర్లు కూడా పిలిచేదానికి అన్ని ప్రక్రియ పూర్తయితే ఆ కాంట్రాక్టర్ యొక్క కోరిక మేరకు ఆ కాంట్రాక్టర్ కోరిన వీళ్ళందరినీ అక్కడి నుంచి ఓపెన్ కట్ పంప్ హౌజ్ కాకుండా అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ చేయండి అని. మరి వారి కోరికను దాదాపు 3-4 సార్లు కమిటీలు కూర్చున్నాయి సమావేశాలు చేసుకున్నారు. ఆ సమావేశాలలో అభ్యంతరాలు వచ్చినాయి. ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ అనేది ప్రమాదమని మరి అక్కడ ఎలాంటి బ్లాస్టింగ్ జరిగిన కల్వకుర్తి ప్రాజెక్టులో కల్వకుర్తి లిఫ్ట్ వన్ లోకి నీళ్లు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుందంటే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించారు. ఆ రోజు దీనిపైన ఈఎన్సీ గాని మురళీధర్రావు గాని సిడిఓసి ప్రాజెక్టు గాని మరి ప్రాజెక్ట్స్ సిఇస్ గాని వీరందరూ కూడా ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ కరెక్ట్ కాదని చెప్పి అందరు కూడా ఆ రోజు సమావేశంలో దాన్ని తిరస్కరించారు. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే ఆ యొక్క ప్రతిపాదనను మార్చాలని చెప్పి అక్కడి నుంచి ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ వల్ల కల్వకుర్తి పంప్ హౌజ్ కు నష్టం జరుగుతుందని చెప్పి ఏదైతే ఇంజనీర్లు చెప్పిండ్రో దాని దృష్ట్యా జిల్లాలో మా ఒత్తిడి కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి చేసాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జిల్లా ప్రాజెక్టులకు ఏమాత్రం నష్టం జరగడం అనేది సహించేది లేదు ఊరుకోమని. మొట్టమొదటగా జూరాల నుంచే ప్రాజెక్టును చేపట్టాలి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చేపట్టాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకొచ్చినాం. అయినా ముఖ్యమంత్రి గారు దాన్ని పెడచెవిన పెట్టిండ్రు. అప్పటి మంత్రులు మా ఒత్తిడికి జిల్లా ప్రజల ఒత్తిడికి లేఖ రాసిండ్రు ముఖ్యమంత్రికి లేఖ రాసి అందరు సంతకాలు చేసిండ్రు ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ వద్దు అని సంతకాలు చేసిన వాళ్ళ ఆనాడు ఆనాటి మంత్రులు ఉన్నారు
ఆనాడు మంత్రులు లక్ష్మారెడ్డి గారు గాని కృష్ణారావు గాని ఆనాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. మరి ఈనాడు ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఆనాడు సంతకాలు చేసిండ్రు. మరి తర్వాత అంతమంది వద్దన్న తర్వాత జిల్లాలో ఉన్నటువంటి వారందరూ దీన్ని వ్యతిరేకించిన తర్వాత కూడా మళ్ళీ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కే అనుమతులు ఇస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంటే నేను ఒకటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి, మరి ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి బూట్లు నాకుతున్నారా? ఎందుకు మీరు అప్పుడే రాజీనామాలు చేసి బయటికి రాలేదు? ఎందుకు మీరు అప్పుడే మా పాలమూరు జిల్లాకు నష్టం జరుగుతుంది, మా కల్వకుర్తి ప్రాజెక్టుకు నష్టం జరుగుతుంది, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఎందుకు మీకు నోట్లన్నీ కూడా మూగపోయినాయా, నాలుకలు పడిపోయినాయా? ఎందుకు మీరు ఆ రోజు మీరు గట్టిగా దాన్ని వ్యతిరేకించి ఆపలేదు? మేం వ్యతిరేకిస్తేనేమో డీకే అరుణమ్మ ప్రాజెక్టులు వస్తుంది పాలమూరులో అని చెప్పి ప్రచారం చేసిండ్రు. ప్రతి మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడిండు, ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్లలో డీకే అరుణమ్మ పాలమూరులో ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది అనేటువంటి మాటలు మాట్లాడిండ్రు. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మీరు మీ కక్కుర్తి కోసం మీ కమిషన్ల కోసం ఓపెన్ కట్ పంప్ హౌస్ను మార్చి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ ఎందుకు చేసిండ్రు? కమిషన్ల కోసం కాదా? మీరు కార్యకర్తలు దొంగదొంగలు గట్లు పంచుకున్నట్టు వందల కోట్లు ఉన్నటువంటి అంచనాలను 1000 కోట్లకు మార్చి దోచుకోవడానికి కాదా అని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకోసం కిలోమీటర్ పైన దూరంలో ఉన్నటువంటి ఓపెన్ కట్ పంప్ హౌస్ను 300 మీటర్ల దూరంలోకి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ అందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వ్యతిరేకించింది, జిల్లా ఎమ్మెల్యేలు వ్యతిరేకించిండ్రు, మళ్ళా తర్వాత జిల్లా ఎమ్మెల్యేలు దాతోహం అయిపోయినరు. మన ఎమ్మెల్యేలకు దద్దపర పాదములు జిల్లాకు అన్యాయం చేయడానికి సిగ్గుందా వరకు జిల్లాలో పెట్టేటువంటి అర్హత ఉందా వాళ్ళకి ఈరోజు? ఏమాత్రం సిగ్గు శరము చీము రక్తము ఒంట్లో ఉంటే ఆనాడు ఇంత పెద్ద తప్పిదా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే ఎందుకు తప్పలాగా కూర్చున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అనేక సార్లు దాని మీద మేము ప్రశ్నించినా దానికి జవాబే చెప్పాడు ముఖ్యమంత్రి. అంటే వీళ్ళకి చెప్పాల్సిన అవసరం మీద అనుకుంటాడు ఆయన. నేనే తెలంగాణ ఇంజనీర్ని, నేనే ప్రాజెక్టులను ఇంజనీర్ చేస్తాను, ఏ ఇంజనీర్ అవసరం లేదు, ఎవరి సలహాలు అవసరం లేదు, వాళ్ళు చెప్పిన మాటలను పెడజమిన పెట్టి ఈరోజు పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఏమి చేసినా కూడా తప్పులేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.